యేసు ప్రభువులు వారు శిలువ మీద పలికినటువంటి 7వ మాట లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 4వ మాటలో మనం చూశాం, యేసు ప్రభువులు వారు తండ్రికి మొరపెడుతూ ఉన్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడేమో 4వ మాటలో ఆయన వేదనతో తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నారు, నా దేవా నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు అని ప్రశ్నిస్తున్నటువంటి ఆ తండ్రికే 7వ మాటలో తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చెయ్యాలి. చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఒకవేళ మనకి ఏదైనా మనము అనుకున్నటువంటి సహాయము చేయకపోతేనే మనము దేవుని మందిరానికి రావడం మానివేస్తాం, బైబిల్ చదవడం మానివేస్తాం, ప్రార్థన చేయడం మానివేస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు స్వయముగా ఆ శిలువ మీద తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టుట ఆయన అనుభవించారు. అయినప్పటికీ కూడా తండ్రి తన చెయ్యి విడిచిపెట్టినప్పటికీ యేసు ప్రభువుల వారు ఆయన ఆత్మను తండ్రికే అప్పగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, యేసు ప్రభువు ఎంత విధేయత కలిగినటువంటి వ్యక్తో మనము అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన దానికి ముందే గెసమైన తోటలో ప్రార్థన చేస్తూ అన్నాడు, ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమన్నాడు. అంటే ఏ ఉద్దేశముతో తండ్రి ఆయనను భూమి మీదకి పంపించాడో అది ఆయనకు అర్థమైనప్పటికీ కూడా ఆ శిలువ మరణము అంత భరించలేనిది కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వేదనపడి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన తండ్రికి విధేయత చూపి తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. సరే, యేసు ప్రభుల వారి జీవితంలో ఆయనకు ఈ విధేయత ఎలా వచ్చింది అని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆయన భూమి మీద పుట్టినది మొదలుకొని ఆయన శిలువలో తన ప్రాణాన్ని ఇక తండ్రికి అప్పగించే వరకు కూడా ఆయన జీవితంలో తండ్రికి విధేయత చూపుట మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు జీవితంలో ఈ యొక్క విధేయత ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ఎలా ఇట్టి విధేయత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండగలిగారు అని ధ్యానం చేస్తూ ఉంటే, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ యేసు ప్రభువుని గురించి ఈ విధంగా అంటూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభువుని వారికి ఎలా విధేయత వచ్చిందో తెలుసా? దేవుడు ఆయనను దీవించినందుకో, లేకపోతే దేవుడు ఆయనను ఆశీర్వదించినందుకో ఆయన విధేయతను నేర్చుకోలేదు. చాలాసార్లు మన జీవితాలలో అనుకుంటాం, ప్రభువా నాకు ఈ మేలు చేస్తే ఇక నుండి నేను నీకు నమ్మకముగా జీవిస్తాను, ఈ అద్భుతాన్ని నా జీవితంలో జరిగిస్తే ఇక నుంచి నేను నీకు విధేయత చూపుతానని ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే క్రైస్తవ సంఘమా, మీరు గుర్తించాలి, యేసు ప్రభువుల వారు ఎప్పుడు ఎలా విధేయతను నేర్చుకున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుందంటే, తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఎందుకు మన జీవితంలో మన శరీరాన్ని కావచ్చు, మన ప్రాణాన్ని కావచ్చు, మన ఆత్మను కావచ్చు తండ్రికి అప్పగించలేకపోతున్నామంటే, శ్రమ పడుటకు మనము ఇష్టపడ్డము లేదు. శ్రమ పడుటకు ఇష్టపడడం లేదు కనుక మన జీవితంలో ఏం నేర్చుకోవడం లేదు? ఏం నేర్చుకోవడం లేదు? విధేయత నేర్చుకోవడం లేదు. అందుకే అవిధేయత, అందుకే మందిరానికి రారు, అందుకే బైబిల్ చదవరు, అందుకే ప్రార్థన చేయరు, అందుకే దేవుని వాక్యం ఇలా చెబుతున్నా అలా జీవించడానికి ఇష్టపడరు.
మనము యేసు ప్రభువుని ఎలా వెంబడించాలో, ఎలా వెంబడించకూడదో యేసు ప్రభువుల వారు తెలియజేశారు. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 10:38 యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. శిలువ శ్రమకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువుల వారు శిలువ మరణమును గురించి మాట్లాడుతూ అనేక సార్లు ఆయన శిష్యులతో అన్నారు, క్రీస్తు శ్రమ పడవలసి ఉన్నది, క్రీస్తు హింసించబడవలసి ఉన్నది, శిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది. కనుక యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే శిలువ నీ జీవితంలోనికి వచ్చింది, శ్రమను ఎదుర్కొంటూ ఉన్నావు, అయ్యో నా జీవితంలోనికి శ్రమ వచ్చిందే అని నీ ఒకవేళ యేసు ప్రభువుని వెంబడించకపోతే నీవు పాత్రుడవు కావని యేసు ప్రభువుల వారు సెలవిస్తున్నారు. అయితే శ్రమను, శిలువను ఎత్తుకొని నీవు ఏమి చేయాలని యేసు ప్రభువుల వారు చెప్తున్నారంటే, లూకాసు వార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. శిలువను ఎత్తుకోకుండా నీవు యేసును వెంబడించలేవు. శ్రమలు లేకుండా నీవు ఆత్మీయ జీవితంలో యేసును వెంబడించలేవు. చాలామంది క్రైస్తవులకు శ్రమలు ఉండకూడదు, అందుకే కదా యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇక శ్రమలుంటే మనం ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు బైబిల్ చదవాలి అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అపొస్తలుల కార్యములు 14:22 అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఏమని హెచ్చరించారు? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాల్సి ఉంది. అయితే యేసు ప్రభు నమ్ముకున్నందుకు శ్రమ వచ్చింది. కాబట్టి కొంతమంది ఈ యేసు ప్రభు కూడా ఏమి నాకు మేలు చేయలేదు కాబట్టి యేసు ప్రభు వద్దని వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారు, అటువంటి వారిని గురించి బైబిల్ తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 16:4 యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చాయి కాబట్టి ఈ యేసు ప్రభు వద్దు నాకు అని ఒకవేళ యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతున్నావా, నీ జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. పేతురు రాసినటువంటి 17:17 పేతురు అంటూ ఉన్నాడు, దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. యేసు ప్రభుని విడిచిపెట్టి శ్రమలు అనుభవించేదానికంటే కూడా, ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నందుకే నీకు నష్టం వచ్చి ఉండొచ్చు, కష్టం వచ్చి ఉండొచ్చు, అయితే నీవు వాటిని పొందుకొని శ్రమను అనుభవించుట మేలని అపొస్తలుడైన పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులు రాసిన 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎప్పుడు యేసు ప్రభువుల వారు శ్రమ పొందారు? శోధింపబడి శ్రమ పొందాడు. అపవాది శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభువుల వారినే అపవాది శోధించినప్పుడు తప్పకుండా మనల్ని కూడా శోధిస్తాడు. కనుక మన జీవితంలో ఎప్పుడు దేవుడు అనుమతించేటువంటి శ్రమలను ఎదుర్కొంటామంటే శోధింపబడినప్పుడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఆ పోతీఫర్ భార్యతో ఆయన తప్పు చేయకుండా ఆ శోధనను విజయవంతముగా జయించినప్పుడు ఆయన చెరసాలలోనికి పంపబడ్డాడు, శ్రమను ఎదుర్కొన్నాడు. అయితే ఆ శ్రమలో ఆయన దేవునికి విధేయత చూపడం నేర్చుకున్నాడు, కనుక ఆయన జీవితము ఆశీర్వాదకరముగా చేయబడింది. అయితే మన ఆత్మీయ జీవితంలో శోధించబడి శోధనను జయించుట వలన మనము శ్రమ పడుతూ ఉంటే రెండు వాగ్దానాలు ఉన్నాయి,
అందులో 91వ కీర్తన 15వ వచనంలో ఒకవేళ దేవుని కొరకు నీవు శ్రమ పడుతూ ఉంటే ఆయన శ్రమలో మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమ పడుతూ ఉంటే నీ శ్రమలో దేవుని హస్తాన్ని నీవు చూస్తావు, దేవుని కటాక్షమును నీవు చూస్తావు, దేవుడు నీకు తోడై ఉండుట మనుషులు గుర్తిస్తారు. యోసేపు జీవితంలో అదే జరిగింది కదా. ఆయన చెరసాలలో వేయబడినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతి యోసేపునకు దేవుడు తోడై ఉండుట ఆయన చూచాడు గనుక ఆయన చెరసాలలో కూడా హెచ్చించబడ్డాడు. ఫరో చూశాడు యోసేపునకు దేవుడు తోడై ఉండుట గనుక ఫరో యోసేపును హెచ్చించాడు. దేవుని కోసం శ్రమ పడుతూ ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన పడినటువంటి శ్రమలను వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొరింథీయులో కూడా కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎలాంటి వారంటే యేసు ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ఇంకా శ్రమలు ఉండవని. అయితే ఆయన అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. రెండవదిగా దేవుని కోసం నీవు శ్రమ పడుతూ ఉంటే దేవుని ఆదరణను కూడా నీ జీవితంలో పొందుకుంటావు. హల్లెలూయా. ఒక పక్క శ్రమలు ఉండవచ్చు, ఒక పక్కన కృంగిపోయేటువంటి శ్రమలు నీ జీవితంలో ఎదుర్కోవచ్చు, కానీ మరొక వైపు దేవుడు నిన్ను ఆదరించుట, దేవుడు నిన్ను బలపరచుట, దేవుడు నిన్ను ప్రేమించుట, దేవుని హస్తము నీకు తోడై ఉండుట తప్పకుండా నీ జీవితంలో అనుభవిస్తావు. సరే, ఎందుకు శ్రమలు అని మనం చూసినట్లయితే పేతురు రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఎందుకు శ్రమలంటే మనము పరిపూర్ణులుగా చేయబడుటకు. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో చెప్పారు, మీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. మనము కూడా ఆ యొక్క క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. మన మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి. ఆయన వలె అన్ని విషయములలో మనము ఎదగాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఆ యొక్క స్థితికి మనము చేరాలంటే మనము శ్రమలను ఎదుర్కోవాలి. ఆ శ్రమలు నీవు తట్టుకొని నీవు దేవుని కొరకు నిలబడగలిగితే నీవు పూర్ణునిగా చేయబడతావు, స్థిరపరచబడతావు, బలపరచబడతావని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అవును, యేసు ప్రభు శ్రమను అనుభవించారు, ఆ శ్రమలను తట్టుకున్నారు. మానవునిగా అవి తట్టుకోలేనివైనప్పటికీ ఆయన తట్టుకొని ఆ సిలువ మరణమును ఆయన ఎదుర్కొన్నారు. ఆయన తిరిగి 3వ దినమున పునరుద్ధానునిగా దేవుని ఆత్మచేత లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎంతగైతే శ్రమపడ్డాడో అంతగా దేవుడు ఆయనను మహిమపరిచాడు. హల్లెలూయా. ఆయన సిలువ మరణము పొందుట ద్వారా, తండ్రికి ఆయన విధేయత చూపుట ద్వారా, తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనుట ద్వారా దేవుడు ఆయనను అన్ని నామముల కన్నా పై నామమును హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు, ఎందుకు మీ జీవితంలో శ్రమలంటే దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవుడు శ్రమలను ఈ జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలాంటి శ్రమల గుండా ఇతరులు వెళుతూ ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి. అందుకే మీరు అక్కడ చదివితే పౌలు ఆయన పడినటువంటి శ్రమల జాబితాను తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఆ శ్రమలలో దేవుడు మమ్మను ఆదరించాడు కనుక దేవుడు మిమ్మల్ని కూడా ఆ శ్రమల గుండా తీసుకుని వెళ్ళినప్పుడు ఆదరించుటకు సమర్థుడు. ఆ విధముగా శ్రమ పడినటువంటి వారిని ఇప్పుడు మేము ఆదరించగలుగుతాం. ఎందుకంటే ఆ శ్రమలలో దేవుడు మమ్మను ఎలా ఆదరించాడో మేము
తెలుసుకున్నామని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎందుకు శ్రమలంటే నీవు పూర్ణునిగా చేయబడుటకు, రెండవదిగా శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదరించుటకు. సరే చివరిగా మనం చూసినట్లయితే శ్రమలో ఏమి చేయాలి? పౌలు రోమీలకు రాస్తూ అంటున్నాడు, మొదటి విషయం చూడండి, 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. శ్రమలో నీవు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, శ్రమలో నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివిగా ఉండాలి. శ్రమలో చాలామంది ప్రార్థన చేయరు, శ్రమలో చాలామంది దేవుని మీద సణుగుతారు, దేవుని మీద గొనుగుతారు. అయితే శ్రమలో ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే నీవు శ్రమలో ప్రార్థన చేస్తావో శ్రమలో సంతోషిస్తావు. ఎందుకంటే పౌలు ఇక్కడ శ్రమలో సంతోషించమంటూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమలు మన ఆత్మీయ జీవితంలో మన మేలు కొరకే అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా పౌలు రోమీలకే రాస్తూ 5వ అధ్యాయం 3-4 వచనాలలో తెలియజేస్తున్నాడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. అక్కడేమో శ్రమలలో సంతోషించమంటున్నాడు, ఇక్కడేమో శ్రమలలో అతిశయిద్దామని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శ్రమలలో నీవు ఉండగలిగితే విధేయతను నేర్చుకుంటావు. ఆ ప్రాసెస్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. శ్రమలో నీవు ఓర్పును పొందుకుంటావు, ఓర్పును పొందుకోగలిగితే పరీక్ష నీ జీవితంలోనికి వస్తుంది. బాగా చదివేటువంటి వారు ఎప్పుడెప్పుడు వారికి పరీక్షలు వస్తాయా అని ఎదురు చూస్తారు. అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి వాళ్లకు పరీక్షలు అంటే భయం, పరీక్షలు ఎందుకని అనుకుంటాం. అయితే బాగా చదివేటువంటి వారు ఎప్పుడెప్పుడు పరీక్షలు వస్తాయి అనుకుంటారు. ఎందుకంటే ఆ పరీక్షే వారికి నిరీక్షణ. ఎందుకంటే ఎంత కష్టపడి వారు చదివారో దానికి ప్రతిఫలం అన్నటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే పరీక్షలు ఉన్నప్పటికే. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు శ్రమలో ఓర్పును పొందుకుంటారు, ఆ ఓర్పు మిమ్మల్ని పరీక్ష దగ్గరికి నడిపిస్తుంది, ఆ పరీక్షలో మీరు నిరీక్షణను పొందుకుంటారు. కనుక శ్రమలలో అతిశయ పడండి అని ఆయన తెలియజేస్తున్నాడు. రెండు విషయాలు మనం చేయాలి, శ్రమలో ప్రార్థన చేయాలి, శ్రమలలో సంతోషించాలి, అతిశయించాలి. యేసు ప్రభువుల వారు ఒక పక్కన ఆయన శిలువ మీద ఆ బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నానన్నటువంటి సంతోషమును ఆయన పొందుకొని ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఆయన ప్రార్థించేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. యేసు ప్రభువులు వారు రాత్రంతా కూడా ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు. ఆయన జీవితంలో అనేక శ్రమలను ఎదుర్కొన్నారు. ఏదో ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడే కాదు, ఆయన జీవితంలో అనేక శ్రమలను ఎదుర్కొన్నారు. అన్ని చెప్పడానికి సమయం లేదు. తన ఇంట్లో వాళ్ళే ఆయన్ని పిచ్చోడు అనుకున్నారు. ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మందిలో ఒక శిష్యుడే యేసు ప్రభువుని అప్పగించాడు. అక్కడ ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువుని అనేక సార్లు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఒక కొండ మీదకి తీసుకుని పోయి ఆయన అక్కడ నుండి తోసేయాలనుకున్నారు. యేసు ప్రభు అనేక శ్రమలను పొందారు. ఆయన శ్రమ పడుతున్నప్పుడల్లా ఆయన ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మార్కు రాస్తున్నాడు 1వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుంటేను. ఒకవేళ రాత్రంతా గడిపేటువంటి పరిస్థితి లేకపోతే ఆయన ఉదయానే పెందల కడనే లేచి ఇంకను చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థించేటువంటి వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అందుకే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన శిలువ మీద 7 మాటలు పలికితే అందులో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి చెప్పండి? ఆయన 7 మాటల్లో మొదటిది ప్రార్థన, 4వదిగా నా దేవా
నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? అది కూడా ప్రార్థనే. ఐదవదిగా దప్పికొనుచున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక కొరకు యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆరవదిగా సమాప్తమైనది కూడా ప్రార్థనే. ఆయన తండ్రితో అంటున్నారు, నీవు నాకు అప్పగించినటువంటి పనులన్నింటినీ కూడా నేను నెరవేర్చాను. ఏడవదిగా తండ్రికి ఆత్మను అప్పగించుట కూడా ఒక ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన జీవితంలో ఆయన ఎల్లవేళలా ప్రార్థన చేశారు. ఆయన శ్రమలలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, అనగా తండ్రి చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చుటకు వీలైంది. కనుక మన అనుదిన జీవితంలో కూడా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, శ్రమలు ఆగిపోవు. నీవు బ్రతికినంతకాలం శ్రమలు వస్తాయి. దేవుని వాక్యానికి విధేయత చూపినా శ్రమ వస్తుంది, అవిధేయత చూపినా శ్రమ వస్తుంది. అవిధేయత చూపడం వల్ల వచ్చేటువంటి శ్రమలు నిన్ను కృషింపజేస్తాయి. అయితే విధేయత చూపడం వల్ల వచ్చేటువంటి శ్రమలు నిన్ను బలపరచి పూర్ణునిగా చేస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండగలిగితే శ్రమలలో నీవు సంతోషిస్తావు, శ్రమలలో నీవు అతిశయిస్తావు. ఏదో ఒకరోజు మనందరం కూడా చనిపోవలసినటువంటిదే. అలాంటి పరిస్థితి ఒకవేళ ఎదుర్కొంటే మనము కూడా యేసు ప్రభువలే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పగలుగుతాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయమందు ప్రభా, మీరు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి సహాయం చేశారు. ఆ మాటలు ఏదో ఈ యొక్క గుడ్ ఫ్రైడే నందు మాత్రమే ప్రభా మేము జ్ఞాపకం ఉంచుకొనకాయి. ఈ మాటలన్నీ కూడా మానవుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివని ఎరిగిన వారమై ఆ వాక్యముల ప్రకారము జీవించుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.